హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఎలా మనము పోగొట్టగలమో నేను చెప్తాను. మన ఇంట్లో సర్వసాధారణంగా దొరికే ఈ వస్తువుతోని మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకొని ఆటోమేటిక్గా మనం నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతే కంపల్సరీ మన పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ నెగిటివ్ ఎనర్జీని ఎలా పోగొట్టుకోవాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఉప్పు. ఉప్పు కూడా అది గడ్డుప్పు, అందరికీ తెలిసిందే కదా. ఈ గడ్డుప్పుని మనము ఎంతో ఉపయోగమండి. మన ఒంట్లో అనారోగ్యంగా ఉన్నా అది కూడా మన నెగిటివ్ ఎనర్జీ. మనం ఏం పనులు చేసినా అన్నీ మనకి నెగిటివ్గా ఉండడాన్ని దాన్ని బట్టి మన ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతుందని మనకు అర్థమైపోతుంది. మనం ఏ పనులు చేసినా అది సరిగ్గా అవ్వకపోవడము, ఏవైనా ఆటంకాలు, ఒంట్లో హెల్త్ బాగాలేకపోవడం, ఇవన్నీ సూచనలు నెగిటివ్ ఎనర్జీకి. మీరు ఈ ఉప్పును ఉపయోగించి నెగిటివ్ ఎనర్జీని మీరు పోగొట్టుకోవచ్చు. ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే మనం ఈ ఉప్పుని ఒక చిన్న గాజు సీసాల లాంటి చిన్న బౌల్స్ ఉంటాయి కదండి, వాటిలో ఉప్పు వేసి మీరు మీ ఇంటికి నాలుగు వైపుల కోణాల్లో పెట్టేయండి. మీరు రోజు తడిగుడ్డుతో తుడుస్తారు కదా ఇంటి ఫ్లోర్ని, అప్పుడు కొంచెం ఉప్పు వేసి ఫ్లోర్ని తడిగుడ్డుతో తుడండి. నెక్స్ట్ మీరు స్నానం చేస్తారు కదా, ఒక మగ్గు స్నానంలో ఫస్ట్ టైం మీరు ఫస్ట్ మగ్గులోని కొంచెం ఉప్పు వేసి ఆ నీరు వేసి ఆ మగ్గుతోని మీరు స్నానం చేయడం వల్ల మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. ఇది చేసి చూడండి. కమ్సకం ఒక రోజులో మీకు అర్థం కాదు, మీరు వారం రోజులు చేయండి. మీ మైండ్ కూడా మీరు పాజిటివ్గానే ఊహించుకోవాలి, ఎప్పుడు నెగిటివ్గా ఊహించుకోకూడదు. పాజిటివ్గా ఊహించుకోండి, ఇది చేయండి, తప్పక ఇది వర్కౌట్ అవుతుంది. ప్లీజ్ మీ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ